मेडचल जिला केन्द्रमैनटुवंटि मेडचल पट्टणंलो तेलंगाणा महिला कांग्रेस कार्यदर्शी चिट्टिमिल्ल रागज्योति आध्वर्यंलो निन्न भगत सिंग 86వ वर्धंतिनि घनंगा निर्वहिंचारु। हौसिंग बोर्ड कालनीलो एर्पाटु चेसिनटुवंटि ई कार्यक्रमानिकि हाजरैन नायकुलु भगत सिंग चित्रपटानिकि पूलमाल वेसि निवाळुलर्पिंचारु। अनंतरं रागज्योति मात्लाडुतू भगत सिंग आजाद सुख्देव लांटि वारु वेरुवेरु प्रांताल वारैना ओके वेदिक मीदकु वच्चि हिंदुस्तान सोशलिस्ट रिपब्लिक डे असोसियेषन् एर्पाटु चेसि ब्रिटिष् वारिपै स्वातंत्र्य पोराटं चेशारनि ఆమె పేర్కొన్నారు। పార్లమెంట్ మీద బాంబు దాడి చేయడానికి మరి ఏదైతే దానికిందో మరి బ్రిటిష్ ప్రభుత్వంలో ఉన్న కోట్ల ద్వారా ఉరిశిక్ష చేయడం జరిగింది। ఉరిశిక్ష అనిగిన ముద్దాడుతూ మరి తన ప్రాణత్యాగం చేసి భారతదేశానికి స్వతంత్రం చేయడానికి మరి అటువంటి మహానుభావులు ఎంతోమంది త్యాగాలు చేసిరు। మరి ఆ త్యాగాల ఫలితంగా మనం అనుభవిస్తున్నాం। దాని ఈరోజు దేశానికి యువతకి ఈరోజు నేను విజ్ఞప్తి చేస్తున్నా ఏంటంటే మరి అవినీతి రహితమైన మరి స్వచ్ఛమైన పరిపాలన దేశానికి అవసరం। మరి ఆ ఈరోజు అవినీతి జరుగుతుందని రాజకీయాలకు దూరంగా ఉండడం కాదు, యువత అందరూ ఆ రోజు ఏదైతే ప్రాణాలు త్యాగం చేసి స్వతంత్రం తెచ్చినో ఈరోజు యువతకిని అదే విధంగా మరి రాజకీయాలకు ఏ పార్టీ నచ్చితే వాళ్ళు ఆ పార్టీలో ఉంటూ మరి అవినీతికి వ్యతిరేకంగా భారతదేశ స్వతంత్రము మరి యొక్క భద్రతకు మన దేశ సౌరభ్యతని మరి దాన్ని కృషి చేయాలని ఈ సందర్భంగా తెలుసు। ఈరోజు మేడ్చల్ జిల్లాలో మరి భగత్ సింగ్ గారి 86వ వర్ధంతిని పార్టీలకు అతీతంగా కూడా అందరూ కూడా పాల్గొనడం జరిగింది। చాలా ఘనంగా ఇక్కడ నివాళులు అర్పించాము। మరి అతి చిన్న వయసులో స్వాతంత్రం సంపాదించడానికి పోరాడిన మహా గొప్ప వ్యక్తి తనని చెప్పేసి ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా గుర్తుంచుకోవాలి। అదే విధంగా దేశ స్వాతంత్రానికి ఎలాగైతే పోరాడడం జరిగిందో ఈ రోజు ఈ సంపాదించిన స్వాతంత్రానికి మరి వెన్నెముక లాంటి యువత కూడా మన దేశానికి కాపాడుకోవడానికి ముందుకు రావాలని ప్రతి ఒక్క యువకులను కోరుకుంటా ఉన్నాను। మీకు ఏ పార్టీ నచ్చితే ఆ పార్టీలకు అతీతంగా మన దేశానికి ఎవరు మేలు చేస్తారంటే వాళ్ళందరూ కూడా అందులో పార్టిసిపేట్ చేసి మరి మన దేశ స్వాతంత్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క యువతపైన ఉంది అని చెప్పేసి తెలియజేస్తూ మరి అదే విధంగా అలాంటి మహానాయకులు చూపించిన దారిలో ప్రతి ఒక్కరు కూడా నడుచుకోవాలని సందర్భంగా కోరుకుంటా ఉన్నాను।